జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేస్తున్నారంటే ఒక జైలుకు పంపించేదే కాదు, ఒక తప్పుడు కేసులు పెట్టేదే కాదు, కాకుండా వాడికి ఉన్నటువంటి రాబడి ఆదాయము ఎక్కడ వస్తుందో చూసి దానిపైన దెబ్బ కొడుతున్నాడు. దానివల్లే చాలా మంది సరెండర్ అయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డికి. భయంతో వచ్చే ఆదాయం పోతే భార్యా పిల్లలు అడకనివ్వాల్సి వస్తుందేమో, కాబట్టి పోతే పీడమైందని చెప్పి దాసోహమని కాళ్ళు పట్టుకుంటున్నారు. ఈ దురదృష్టకరమైన మా ఏరియాలో పుట్టి పెరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఇదిని ఇవాళ ఆయన రాష్ట్రం అంతా కూడా ప్రవేశపెట్టాడు. ఆయన రాజశేఖర్ చెప్పిందంటే అబద్ధం ఏమి లేదు, నాకు చెప్పాడు దుర్మార్గుడు, బుద్ధి తక్కువ ఇరవైడు మొండివాడు, ఎవరి మాట వినడం చెప్పారు. కాబట్టి నేను వాళ్ళు వచ్చి నన్ను అడిగినప్పుడు, నన్ను పార్టీలో చేరబడినప్పుడు ఐ రిఫ్యూజ్. నేను ఒరిజినల్ గా పుట్టి పెరిగింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది ఎప్పుడైతే రాష్ట్రం డివైడ్ అయిందో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. అది మూడు కాదు, ఆరు అడుగులు గుంత తీసి బుడ్చిపెట్టేటువంటి పార్టీ అది. దానికి మనుగడ లేదు. మనుగడ లేనప్పుడు ఈ పెద్ద మనిషి తయారయ్యాడు. ఓ పక్కన తెలుగుదేశం ఉంది. నిజం చెప్పాలంటే నేను చాలా రోజులు తెలుగుదేశాన్ని వ్యతిరేకించినటువంటి వాడిని, దానికి దూరంగా ఉన్నటువంటి వాడిని. నాకు ఆప్షన్ కనపడింది రెండు, తెలుగు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, తెలుగుదేశం పార్టీ ఉంది, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది, ఏ పార్టీలో చేరాలని ఆలోచన చేసినప్పుడు మనుషులు చూశా. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా కొన్ని మార్లు నేను తీవ్రంగా విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి, లేవని చెప్పడం. కానీ కంపేర్ చేసుకుంటే, పోల్చి చూసుకుంటే 1000 రెట్లు, 1 రెట్లు కాదు, 2 రెట్లు కాదు. చంద్రబాబు నాయుడు కూడా ఒక హ్యూమన్ బీయింగ్, ఆయనలో కూడా ఎక్కడైనా తప్పులు ఉండొచ్చు, 1% తప్పులు ఉండొచ్చు. మానవ మాత్రం చంద్రబాబు నాయుడు ఏమి, ఆయన దైవాంశ సంబూతుడు కాదు, పైనుంచి దిగి వచ్చినటువంటి వాడు కాదు. కానీ ఉంటే కూడా 1% 2% తప్పు ఉంటుంది. నీవు ఈ తప్పు చేస్తున్నావని చెప్తే సర్దిద్దుకునేటువంటి గుణం చంద్రబాబు నాయుడులో ఉంది. ఇది మూర్ఖుడు, మూర్ఖత్వం తప్ప మరొకటి లేదు. ఆహా, నువ్వు కూడా నాకు చెప్పేత మగోదా, ఏయ్ తీసి లోపల ఏంటో అని చెప్పేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు ఈ పెద్ద మనిషి. ఆయన నమస్కారం స్వామి, నీతో ఉంటే మేము కూడా లోపల పోవాల్సిందే, నాశనం కావాల్సిందే. నమస్కారం, భార్య పిల్లలు ఉన్నారు, ఏదో బతుకుంటారని, ఏదో ఆ చంద్రబాబు నాయుడే మేలు. చంద్రబాబు నాయుడిని నేను వ్యతిరేకించినా కూడా నీకంటే 1000 టైమ్స్ బెటర్ చంద్రబాబు నాయుడు. తప్పని ఏదైనా చెప్తే అర్థం చేసుకునేటువంటి విషయ జ్ఞానం కలిగినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. అందువల్లే చంద్రబాబు నాయుడు కూడా పార్టీ పరంగా కొన్ని తప్పులు చేశాడు, దాని ఫలితంగానే నాశనమైపోయాం, ఓడిపోయాం పోయిన ఎలక్షన్లో. ఇప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఈ మారు అట్లా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. కొత్త చంద్రబాబు నాయుడిని మనం చూస్తాము. గతంలో చేసే తప్పులు ఆయన చేస్తారని నేను అనుకోవడం లేదు. నేను నిజంగా మాట్లాడదని చెప్పింది ఏమంటే, ఇవన్నీ కూడా వస్తాయి, ఇవి మాటలు మాట్లాడాల్సి వస్తుంది, ఇది ఎక్కడో ఇవాళ ఆయనతో మాట్లాడినా ఒకటే ఒక నిమిషం మాట్లాడినా, నేను సుమారు 1 గంట సేపు ఐ హ్యావ్ టు డిస్కస్ విత్ యూ, నాట్ ఇన్ 5 మినిట్స్ 10 మినిట్స్. ఈ పెద్దలందరూ ఉన్నప్పుడు చెప్పాను నేను. నేను రేపు వారంలో ఈ 1 వారం రోజుల లోపల నేను ఆయన దగ్గరికి పోతున్నా, ఆయనతో కూలంకషంగా ఆయనకు ఇష్టమైన కష్టమైన నష్టమైన నేను నమ్మిందని చెప్పడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన తప్పులు చేస్తారని నేను అనుకోను, ఎందుకంటే అర్థం చేసుకోగల దీశాలి, అర్థం చేసుకోగల శక్తి ఉన్నటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఇది మంది అది కాదమ్మో, మంది ఒకటే, మనకు ఇసుక మీరు తెలుసు, సారాయం మీరు తెలుసు, ఎట్లా ఈ బాధ ఎట్లా జోబు నింపుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి తప్ప ఎవడైనా చెప్తే మానవ మాత్రం చెప్తే వినేటువంటి వాడు కాదు ఈయన. అందువల్ల నేను మనం చేస్తున్నట్టు ఎక్కువసేపు మాట్లాడితే చాలా దూరం పోతుంది, వద్దు, ఇంటికి ఎక్కువ దూరం పోయినా దయచేసి
చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ మీటింగ్ లో చెప్పాడు కాబట్టి నేను కూడా ధైర్యంగా చెప్తా. ఆయన ఓపెన్ గా చెప్పాడు 40% 50% మారుస్తాను ఇతరు ఎమ్మెల్యేలను అని చెప్పాడు ఆయన. ఇట్స్ అ వెరీ గుడ్ వన్. చాలా మంచి న్యూస్ చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మా లాంటి వాళ్ళు మాకు తోచిన సలహాలు ఇస్తాం, తర్వాత ఆయన వాటిని తప్పకుండా అర్థం చేసుకుని సరైనటువంటి వాళ్ళకి టికెట్ ఇస్తాడు. మీరు ఒక్కటే నేను మనవి చేసేది, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అది ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏ పార్టీ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఒక్క తూరి కంపేర్ చేసుకుని చూడాలని నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళది పని ఒకటే. ఇప్పుడు ఇవాళ ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు ఎలా ఉన్నారంటే బాధుడే బాధుడు, నింపుడే నింపుడు, అంతే రెండు పదాలే, ఒకటి బాధుడు ఒకటి జోరులే, నింపుడు నింపుడు నింపుడు. ఇంతకుముందు అందరూ సచ్చరిత్రులు నేను చెప్పను కానీ ఇంత ఇప్పుడు మాంసం తింటున్నామని చెప్పేసి ఇంత ఇంతలా ఎముకలు మెడకేసుకుంటే ఎముకలు పక్కకేసి మాంసం ఏదో తింటే సరిపోయేది, అట్లా కాదు మంది మన కథ. నేను మాంసం తింటానని చెప్పి ఎముకలు మెడకేసుకుంటాడు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ ఏ ఎమ్మెల్యే పేరు చెప్తారో చెప్పండి, ఆయన యొక్క చరిత్ర చెప్పండి. ఒక నిమిషంలో నేను చెప్తా. నేను చెప్పడమే మీకు మీకు తెలుసు, మీ ఎమ్మెల్యే సంగతి మీకు తెలుసు, నాకేం తెలుసు, అనుభవించే వాళ్ళు మీకు తెలుసు. మీ కర్మ ఇప్పటికే చాలా మంది చెప్తారట నాకు అన్న మా చెప్పుతో మేమే కొట్టుకుంటారన్నా, అది మీరు మొదలు పెడితే మేమే చేయాలా? కాబట్టి దయచేసి ఆలోచన చేయండి, కంపేర్ చేయండి. ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే రేపు వచ్చేటువంటి ఎమ్మెల్యే ఏ రకమైనటువంటి వాడు, వాడు ఎలాంటి వాడు, వాడి పరిస్థితి ఏది గుర్తు చేసుకోండి. నాయకుడు ఎలాంటి వాడు, ఈ నాయకుడు ఎలాంటి వాడు, ఆ నాయకుడు ఎలాంటి వాడు అనేది కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఎన్నన్నా చెప్పు చంద్రబాబు నాయుడుకు చెంప మీద కొట్టేది రాదు, చేత కాదు. నోయస్ మా వారికి మాత్రం చెంప మీద కాదు, ఎక్కడ కావాలంటే అక్కడ పొడవగలరు. సొంత బాబాయిని చంపినటువంటి వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి ఈ వ్యక్తి ఏమైనా చేయగలనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలా. అది తెలివిగా మంచి చేస్తే ప్రజలకందరికీ ఉపయోగం, అట్లా కాకుండా మూర్ఖత్వంతో చేస్తే అది అరిష్టం, నాశనం అయిపోతాం. ఏ బాబు ఈడుండే వాళ్ళలో మీరు మీకేం పర్వాలేదు, మీకు ఇప్పటికే 60 వయసు వచ్చేసింది, మీ పిల్లల సంగతి చూడండి, ఒక్కతూరి ఆలోచన చేయండి, ఒక్కతూరి కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడిని చూడండి కళ్ళు మూసుకొని, మీ పిల్లల భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేయండి. అట్లాగే కళ్ళు మూసుకొని ఒకతూరి జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ పిల్లల భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో ఒకతూరి ఆలోచన చేసి చూసి మీ వికృత వదిలేస్తున్నాం. మేము చెప్తే మీరు ఓట్లేస్తారన్నది ఏం లేదు, మీ అనుభవమే మీకు పాఠం నేర్పిస్తుంది. మీ అనుభవంతో మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేస్తున్నారా, తెలుగుదేశం పార్టీకి ఓట్లేయాలా, తెలుగుదేశాన్ని గెలిపిస్తారని పూర్తిగా సంపూర్ణంగా నమ్ముతూ విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నారా.